మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ ఏపీ తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉందన్నమాట. సో ఆయన సినిమాల పరంగానే కాకుండా అలాగే రాజకీయాల పరంగా కూడా ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అయితే రీసెంట్గా రానా దగ్గుపాటి గారు ఒక షో స్టార్ట్ చేశారనమాట. సో ఆ షోకి నానిగారు వచ్చినప్పుడు నానిగారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నారంటే, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి నుంచి నానిగారు ఎలక్షన్ టైంలో కూడా చాలా అంటే చాలా ట్వీట్ చేశారనమాట. సో ఆయనకి ఓట్ చేయండి, ఆయన గెలిపించండి, సో ఆయన వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి చాలా అంటే చాలా సపోర్టివ్గా నిలిచారు ఆ టైంలో. అయితే ఈ షోలో నానిగారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమాలోనే పవర్ స్టార్ కాదు, అలాగే రాజకీయాల పరంగా కూడా ఆయన పవర్ స్టారే, ఆయన చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి. సో రాజకీయాల పరంగా కూడా ఆయన చాలా అంటే చాలా గొప్ప ప్లేస్కి వెళ్ళారని చెప్పి నానిగారు చెప్పారనమాట. ఈ మాటలకి రానా గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయికి రావడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారనమాట. ఆయన రియల్గానే గ్రేట్ పర్సన్, ఆయన రియల్గానే చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి. సో ఆయనకి అందరూ సపోర్ట్ చేయాలి, సో ఆయన రాజకీయాల్లో ఉంటే ఇంకా గొప్ప పనులు చేస్తాడని చెప్పి రానా గారు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి నెక్స్ట్ ఇయర్ 2 మూవీస్ రాబోతున్నాయన్నమాట. ఒకటేంటి హరిహర వీరమల్లు సినిమా, అలాగే ఓజీ సినిమా రాబోతుంది. సో ముందుగా హరిహర వీరమల్లు సినిమా అయితే రావచ్చు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అలాగే నెక్స్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఓజీ సినిమా రావచ్చని తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ను ఓపెన్ చేయబోతున్నారు. చాలా గ్రాండ్గా ఆయన కలెక్షన్స్ రాబట్టబోతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మాటలపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.